తిరుపతి జిల్లా సూలూరుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరుకుంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని విడుదల చేయాలంటూ పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేశారు. ఈ దీక్షల్లో మాజీ మంత్రి పరసరత్నం, తిరుపతి పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి పాల్గొని పట్టణ టీడీపీ నేతలకు సంఘీభావం తెలిపారు. అలాగే ఈ శిబిరంలో సిపిఐ నేతలు సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులు కూడా పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పరసరత్నం మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విడుదలయ్యే వరకు ఈ దీక్ష కొనసాగుతుందని తెలిపారు. అనంతరం వేనాటి సతీష్ మాట్లాడారు. త్వరలోనే వైసీపీ చేస్తోన్న హౌసింగ్ స్కామ్ ని బయటపెడతామని హెచ్చరించారు. ఈ దీక్షలో పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి ఏజీ కిషోర్, తెలుగు యువత రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మాధవ నాయుడు, చిట్టేటి పెరుమాళ్, పెంచలయ్య, అలవల శ్రీనివాసులు, టీడీపీ మహిళలు నావిద మంజుల, కుప్పంపాటి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, అనేక సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో కూడా ఒక మంచి పరిపాలనాధ్యక్షుడని పేరు తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తిని ఈరోజు అన్యాయంగా అక్రమ అరెస్టు చేయడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతా ఉంది. అందుకే గత 6 రోజులుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఎక్కడుంటే అక్కడ ఈరోజు పోరాటాలు చేస్తా ఉన్నారు. పరసారత్నం అనేటువంటి నేను ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా, మాజీ మంత్రిగా నేను ఫస్ట్ డేనే పోలీసులతో పోరాటం చేసి ఆ రోజు నుంచే నిరాహార దీక్ష చేశాను. మొన్నటి రోజున క్యాడర్ యొక్క కోరిక మేరకు నేను ఆ దీక్షను విరమించాను. పార్టీ ఆదేశాల మేరకు నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేసేంత వరకు కూడా రిలే నిరాహారులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. వాటిలో భాగంగానే ఈరోజు సూలూరుపేటలో రెండవ రోజు ఈరోజు ఈ రిలే నిరాహారులు జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరి ఈ నిరాహార దీక్షకి తెలుగుదేశం పార్టీ సూలూరుపేట నియోజకవర్గం అర్బన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు అధ్యక్ష స్థానంలో ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తుంది మీకు మనం చేస్తున్నాం. నేను ఒకటి అడుగుతానండి, చంద్రబాబు నాయుడు గారి వయస్సు ఎంత, ఆయన అనుభవం ఎంత, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ జగన్ వయసు ఎంత, అనుభవం ఎంత, ఆయన తప్పులు చేసి 42,000 కోట్ల రూపాయలు అవినీతి ఉందని చెప్పి ఆ రోజు 16 నెలలు మరి జైల్లో వేస్తే దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా అవినీతి పరుడు అనేటువంటి తెలియజేయాలని చెప్పి ఆయన కూడా జైల్లో ఉన్నటువంటి తెలియాలని చెప్పి ఈరోజు ఒక టార్గెట్ గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మరి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని రిలీజ్ చేసేదాకా, విడుదల చేసేదాకా మేము ఈ పోరాటం ఆపం, ఈ రిలీజ్ యాక్షన్ ఆపం. ఒకటే మనం చేస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారిని మీరు ముఖ్యమంత్రి గారుగా చేసేంత వరకు కూడా మీ యొక్క అగాడాలు, అన్యాయాలు, అక్రమాలు చేసి 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 ప్రజల్లోకి బాగా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి మరి ఈరోజు మీరు చేసేటువంటి అన్యాయాలు, అక్రమాలు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ మా చంద్రబాబు నాయుడు గారిని మీరు చేసే అన్యాయాలు, అక్రమాలు మరి ఈరోజు ఆయన్ని ముఖ్యమంత్రిని చేయబోతూ ఉంటే మిమ్మల్ని మాత్రం మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నిన్ను జైలుకు పంపడం ఖాయం. నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంగా వారికి సంఘీభావం తెలుపుతూ ఈరోజు సూళ్లూరుపేట నియోజకవర్గంలో రెండవ రోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈరోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా సూళ్లూరుపేట మున్సిపాలిటీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ విధంగా రేపు ఇంకొక మండలం, అదేవిధంగా ఆయన్ని బయటికి వదిలేదాకా రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది అని చెప్పి తెలియపరుస్తున్నాం. సూళూరుపేట నియోజకవర్గంలో ఎంత దుర్మార్గంగా ఉంది అని అంటే బస్టాండ్ సెంటర్లో చంద్రబాబు నాయుడు ఫోటో, చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఫోటో, మా లోకేష్ బాబు గారి ఫోటో వేసి ఒక కాంట్రవర్షియల్ ఫ్లెక్సీ పెట్టుంటే మేము సిఐ గారికి, డిఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తే ఈరోజు దాకా దిక్కు పోసుకోలేదు. దాన్ని బలవంతంగా తీస్తే దానికి కూడా మేము 307 కడతామని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. దయచేసి పోలీసు వారు దాన్ని గమనించి మేము యాక్షన్ తీసుకొని దాన్ని తొలగించకముందు వాళ్లే శాంతి భద్రతంగా తొలగిస్తే మంచిదని చెప్పి మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.